वेलकम टू गणेश किचन नीनु मी लीला गन्ने इरोज नीनु मश्रूम्स तो चाला टेस्टी का डाबा स्टाइल कड़ाई मश्रूम एला चेयालो इप्पुडु चूपिंचिपोतुन्नानु। ई मश्रूम करी रोटीलो कानी राइस कानी लेकपोते बिर्यानी साइड डिश का चाला चाला टेस्टी का उंटदी। सो मीरु चिवर्दाका चूसी ओकसारी मीरु कूडा ट्राई चेयंडी। నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి వేడి నీళ్ళు తీసుకోండి। దీంట్లోకి ఒక హాఫ్ లెమన్ జ్యూస్ వేసి మష్రూమ్స్ అన్ని వేసి బాగా కడిగేసి దీన్ని పీసెస్గా చేసుకొని పెట్టుకోవాలి। ఇంతలోపల మనం మసాలా పౌడర్ కోసము ఒక పాన్ పెట్టి దాన్ని వేడాక 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకొని తర్వాత దీంట్లోకి మనకు కావాల్సిన మసాలాలు మిరియాలు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకోండి। జీలకర్ర కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్, లవంగాలు ఒక 5, అలాగే చెక్క ఒక చిన్న ముక్కలు 2 అండి। ఇవన్నీ తీసుకొని లో ఫ్లేమ్లో బాగా దొరగా వేయించి దీంట్లోకి ఒక 5-6 ఎండుమిర్చి కూడా వేసి దీన్ని దొరగా వేయించుకోవాలి। ఇప్పుడు దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఇంత లోపల ఒక పాన్లో ఉల్లిపాయలు అలాగే జీడిపప్పు ఒక 4-5, ఎల్లుల్లిపాయలు ఒక 5-6 ఎల్లుల్లిపాయలు తీసుకొని ఒక 4 అల్లం ముక్కలు వేసుకోండి। ఇలా అల్లం ముక్కలు వేయాక ఒక 2 టమోటాలు 3 టమోటాలు తీసుకొని దానికి పీసెస్గా కట్ చేసుకొని ఇలా బాగా మగ్గనివ్వాలి। ఇలా మగ్గాక ఇది చల్లార్చేసి దీన్ని చల్లారాక దీన్ని ఫైన్ పేస్ట్గా చేసి పక్కన పెట్టుకోవాలి। ఇంతలోపల మనం ఒక పాన్ తీసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి। ఆయిల్ వేశాక మనం ఆనియన్ పీసెస్, ఇలా ఒక ఆనియన్ని పీసెస్గా చేసాం, అలా పీసెస్గా చేసిన ఆనియన్స్, క్యాప్సికమ్ ఒక క్యాప్సికమ్ని ఇలా పెటల్స్గా కట్ చేసాం, అలాగే మష్రూమ్స్ తీసుకున్నాం, 1/2 కేజీ మష్రూమ్ తీసుకున్నామండి। ఈ మష్రూమ్స్ ఇవన్నీ 3 కలిసి బాగా ఫ్రై కావాలి। ఇలా ఫ్రై చేసుకున్నాక మనకి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని ఇంకొకసారి 5 మినిట్స్ బర్న్ చేయండి। ఇలా హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం బర్న్ చేసి ఇలా బర్న్ చేయటం వల్ల కడాయి మసాలా చాలా టేస్టీగా ఉంటుంది। సో అది పక్కన పెట్టేసి ఒక పాన్లో 4-5 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసి, కావాలంటే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవచ్చండి, షాజీరా 1 టేబుల్ స్పూన్, అలాగే జీడిపప్పు 4-5 వేసి ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనం బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని వేసేయండి। ఇలా వేశాక మనకి దీంట్లో 1 గ్లాస్ నీళ్లు పోసి ఈ మిక్స్చర్ అంతా బాగా ఉడకనివ్వాలి। ఇది దగ్గర పడే లోపల మనం 1-2 టేబుల్ స్పూన్ అంత కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి దీన్ని కూడా బాగా మిక్స్ చేయాలి। ఇలా మిక్స్ చేసి ఈ గ్రేవీ కూడా బాగా దగ్గర పడే వరకు లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి। చూడండి గ్రేవీ ఎంత బాగా దగ్గర పడి వేసిన నూనె అంతా బయటకు వచ్చింది, అప్పుడే మన ఈ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి। సో ఇప్పుడు మనము కొంచెం వాటర్ వేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న వెజ్జీస్ కూడా వేసేయండి। ఇలా వేశాక ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి। బాగా మిక్స్ చేసుకొని దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలాని పౌడర్ని వేసుకోండి। ఇలా వేసుకుని ఈ మసాలా పౌడర్ కూడా ఈ గ్రేవీలోకి బాగా మిక్స్ చేయండి। తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి, చాప్డ్ కొత్తిమీర వేశాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని మనకు ఇప్పుడు చెక్ చేసుకోండి ఈ టైంలో ఎంత సరిపో ఉప్పు కారం సరిపోకపోతే వేసుకొని ఇలా మరి ఆయిల్లో బాగా మిక్స్ అయ్యాక కావాల్సినంత కన్సిస్టెన్సీ మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ, చాలా నీళ్ళుగా ఉండకూడదండి, మరి చాలా గట్టిగా ఉండకూడదు। సో ఈ కన్సిస్టెన్సీ వచ్చాక కొంచెం కొత్తిమీర వేసి దీన్ని కూడా 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసేయండి। ఇలా లో ఫ్లేమ్లో పోయాక చూడండి ఇలా గ్రేవీ అంతా బాగా కుక్ అయిపోయి నూనె అంతా పక్కకి వదిలి సైడ్స్కి అంతా వదిలేసింది, అప్పుడే మనకి ఈ గ్రేవీ అయినట్టు తెలుస్తుంది। సో ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ కడాయి మష్రూమ్ రెడీ అయించుడని మీరు కూడా తప్పకుండా మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది। నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి। మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో।